లెర్నర్ స్పేస్ వీక్షకులందరికీ కూడా నమస్కారం. ఈ వీడియో ట్యుటోరియల్లో మనం గూగుల్ షీట్స్లో మ్యాక్రోస్ మరియు ఆటోమేటెడ్ టాస్క్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేద్దాం అనేది తెలుసుకుందాం. నా పేరు చంద్రశేఖర్, మీరు చూస్తున్నారు లెర్నర్ స్పేస్. గూగుల్ షీట్స్ అనేది ఒక స్ప్రెడ్ షీట్ సాఫ్ట్వేర్. సో ఎక్సెల్లో మనకి ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయో సిమిలర్ ఫీచర్స్ మనకి గూగుల్ షీట్లో కూడా లభిస్తాయి. ఇంకా గూగుల్ షీట్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇది క్లౌడ్ బేస్డ్ సర్వీస్ అవుతూ వల్ల డైరెక్ట్గా మనకి గూగుల్ షీట్స్ అనేవి ఆన్లైన్లో మనకి లభిస్తాయి. అదేవిధంగా ఎంఎస్ ఆఫీస్ కనుక చూసుకున్నట్లయితే మన సిస్టంలో మనం ఒక సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ గూగుల్ షీట్స్కి వచ్చేటప్పటికి మనకి ఎటువంటి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ కాకపోయినా సరే ప్రాబ్లం లేదు, ఓన్లీ మనకి ఒక బ్రౌజర్ ఉంటే సరిపోతుంది. సో అందుకని చెప్పి ఈ రోజుల్లో ప్రతి ఒళ్ళు కూడా గూగుల్ షీట్స్ యూజ్ చేస్తాం అనేది పెరిగింది. సో ఈ గూగుల్ షీట్స్లో మనం మ్యాక్రోస్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది చూద్దాం. సో మనం ఎక్సెల్లో ఏ విధంగా మనం మ్యాక్రోస్ని రాస్తున్నామో కోడింగ్ చేస్తున్నామో సేమ్ అదే విధంగా మనం గూగుల్ షీట్స్లో కూడా మనం చేయొచ్చు. చూడండి, నేను ఇక్కడ ఒక బటన్ని అసైన్ చేశాను. ఈ బటన్ని అసైన్ చేసి ఇక్కడ ఉన్న డేటాని వేరొక షీట్లోకి నేను కాపీ లేదా పేస్ట్ లేదా ఫిల్టర్స్ లేదా కండిషనల్ ఫార్మాటింగ్ కూడా మనం అప్లై చేయొచ్చు. సో ఈ టాస్క్స్ ఏ విధంగా చేస్తాం, సో నేను ఇప్పుడు ఒక బటన్ కనుక క్లిక్ చేసినట్లయితే మీరు ఇక్కడ చూసినట్లయితే స్క్రిప్ట్ అనేది రన్నింగ్ అవుతుంది. సో రన్ అవి మనకు పేస్ట్ అవి కండిషనల్ ఫార్మాటింగ్ కూడా జరిగింది. సో ఇటువంటి టాస్క్స్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేద్దాం అనేది ఒకసారి చూద్దాం. సో వీక్షకులకు అందరికీ కూడా ఒక విజ్ఞప్తి. సో మొదటిసారిగా కనుక మీరు మా వీడియో లేదా మా ఛానల్ని ఈ వీడియో కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లెర్నర్ స్పేస్. సో మ్యాక్రో రికార్డింగ్ గూగుల్ షీట్స్లో ఏ విధంగా చేస్తాము అంటే, మనకి ఎక్సెల్లో ఏ విధంగా ట్యాబ్స్ ఉన్నాయో మనకి ఇక్కడ గూగుల్ షీట్స్లో కూడా అదే విధంగా ఇక్కడ మనకి ట్యాబ్స్ లభిస్తాయి. సో ఈ విధంగా డిఫరెంట్ ట్యాబ్స్ ఉంటాయి. సో మనం ఏదైనా ఒక మ్యాక్రో లేదా మనం చేసే స్టెప్స్ని కనుక రికార్డ్ చేయాలి అనుకుంటే మనకి ఇక్కడ టూల్స్లో కనుక చూసినట్లయితే మనకి మ్యాక్రోస్ అని చెప్పి ఉంది. సో ఇక్కడ మనం రికార్డ్ మ్యాక్రోని కనుక ఎంచుకుని ఉన్నట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు మనం ఏమైతే స్టెప్స్ చేస్తున్నామో ఆ స్టెప్స్ అన్నీ కూడా మనకి రికార్డ్ అవుతాయి. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఉన్న షీట్లో ఉన్న డేటాని మొత్తాన్ని సెలెక్ట్ చేసుకుని ఒక న్యూ షీట్ని క్రియేట్ చేసి ఆ న్యూ షీట్లో ఓకే పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసిన తర్వాత కండిషనల్ ఫార్మాటింగ్ అప్లై చేస్తున్నాను. సో ఇక్కడ ఏ విధంగా కండిషనల్ ఫార్మాటింగ్ అప్లై చేస్తాము అంటే, సేమ్ మనం ఎక్సెల్లో ఏ విధంగా కండిషనల్ ఫార్మాటింగ్ అప్లై చేస్తామో అదేవిధంగా ఇక్కడ కూడా మనకి కండిషనల్ ఫార్మాటింగ్ మరియు డేటా వ్యాలిడేషన్ ఇతరత్వే లభిస్తాయి. సో డేటా ట్యాబ్ మీద కనుక మనం క్లిక్ చేసినట్లయితే, సో ఫార్మాట్ ట్యాబ్లో కనుక చూసినట్లయితే మనకి కండిషనల్ ఫార్మాటింగ్ ఉంది. సో కండిషనల్ ఫార్మాటింగ్ని మనం ఎంచుకున్నాం. సో కండిషనల్ ఫార్మాటింగ్ని ఎంచుకున్న తర్వాత మనకి ఇక్కడ సింగిల్ కలర్ ఆర్ కలర్ స్కేల్ అని ఉంది. సో జాబ్ రేటింగ్స్ని బట్టి లో టు హైకి మనం ఈ విధంగా కలర్స్ని ఎంచుకున్నాం. సో ఇక్కడ కలర్స్లో మళ్ళీ మనం ఏమైనా చేంజ్ చేయాలనుకున్నా సరే మనం చేంజ్ చేయొచ్చు. ఓకే, సో కలర్ స్కేలింగ్ అనేది ఈ విధంగా ఇంప్లిమెంట్ చేసాం. ఓకే, సో వన్స్ ఇక్కడ మనకి కలర్ స్కేలింగ్ అయిన తర్వాత డన్ క్లిక్ చేయండి. అదేవిధంగా సో నేను ఇప్పుడు కండిషనల్ ఫార్మాటింగ్ చేశాను, అదేవిధంగా కాపీ పేస్ట్ చేశాను, ఇంకా నేను బార్డర్స్ కూడా అప్లై చేయాలనుకుంటున్నాను. సో బార్డర్స్ ఇక్కడ ఉన్నాయి, సో బార్డర్స్ కూడా అప్లై చేసాం. ఓకే, సో మీరు మీ ఓన్ కస్టమ్ టాస్క్స్లో మీరు ఫిల్టర్స్ అప్లై చేయొచ్చు, ఇంకా ఇతరితర టాస్క్స్ ఏవైనా సరే మీరు అప్లై చేయొచ్చు. సో ఇక్కడ రికార్డ్ అవునప్పుడు ఇక్కడ చూసినట్లయితే మనకి యూజ్ అబ్సల్యూట్ రిఫరెన్స్ మరియు రిలేటివ్ రిఫరెన్స్ అని ఉంది. సో ఈ అబ్సల్యూట్ రిఫరెన్స్ మరియు రిలేటివ్ రిఫరెన్స్ గురించి మనం కింద ఇంతకుముందు వీడియోస్లో డెప్త్గా చెప్పుకున్నాం. ఒకవేళ కనుక మీకు తెలియకపోతే కనుక మన వీడియోస్లో కనుక చూసినట్లయితే మీకు తప్పకుండా అబ్సల్యూట్ రిఫరెన్స్ మరియు రిలేటివ్ రిఫరెన్స్కి ఒక డిఫరెన్స్ తెలియచేయడం అనేది. ఓకే, సో మనం మోస్ట్లీ అబ్సల్యూట్ రిఫరెన్స్ని ఎంచుకుంటాం ఇందులో. ఓకే, సో ఇప్పుడు కనుక నేను సేవ్ చేస్తే ఇప్పటి వరకు అవన్నీ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టెప్స్ అన్నీ కూడా మనకి రికార్డ్ అవుతాయి. ఓకే, సో నేను ఇక్కడతో రికార్డ్ మ్యాక్రో ఆప్షన్ని ఆఫ్ చేస్తున్నాను. సో సేవ్ చేస్తున్నాను. ఓకే, సో సేవ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏంటి అంటే నేమ్ అడుగుతుంది. సో నేను రికార్డ్ మ్యాక్రో అని చెప్పి నేను నేమ్ ఇచ్చాను. సో ఈ నేమ్ గుర్తుపెట్టుకోండి, ఎందుకు అంటే నెక్స్ట్ మనం
అసైన్ చేసేటప్పుడు వేరొక ఈ మ్యాక్రోని వేరొక స్క్రిప్ట్ బటన్కి అసైన్ చేసేటప్పుడు ఇదే నేమ్ మనము ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, సేవ్ చేసాం. సో ఇక్కడ కనుక చూసినట్లయితే మనకి మ్యాక్రో అనేది సేవ్ అయింది. ఓకే, సో ఇప్పుడు మనం ఒక బటన్ని క్రియేట్ చేయాలి ఈ మ్యాక్రో రన్ అవడానికి. సో దానికి మనం ఏం చేస్తామంటే సేమ్ ఇన్సర్ట్, ఇక్కడ చూసినట్లయితే డ్రాయింగ్స్. సో మనకి షేప్స్ ఎలాగైతే మనకి ఇన్సర్ట్ షేప్స్ మనకి ఎక్సెల్లో లభిస్తుందో ఇక్కడ మనకి ఇన్సర్ట్ డ్రాయింగ్స్ అని ఉంటాయి. సో ఇక్కడ మన ఓన్ డ్రాయింగ్స్ని కూడా డ్రా చేసుకోవచ్చు, లేదంటే టెక్స్ట్ బాక్స్ కావాలితే టెక్స్ట్ బాక్స్, లేదంటే షేప్స్ కావాలితే షేప్స్. సో నేను షేప్స్ని ఎంచుకుంటున్నాను. సో ఇక్కడ షేప్ని మనం ఇన్సర్ట్ చేసాం. ఓకే, సో దీనికి మీరు ఏమైనా కలరింగ్ ఇవ్వాలనుకుంటే కలరింగ్ కూడా ఇవ్వచ్చు. చేసిన తర్వాత ఇక్కడ సేవ్ చేయండి, సేవ్ అండ్ క్లోజ్. ఓకే, సో ఇక్కడ మనకి షేప్ అనేది వచ్చింది. సో ఇక్కడ ఈ షేప్ మీద మనకి రైట్ క్లిక్ బదులు ఇక్కడ ఆప్షన్స్ లభిస్తాయి, ఇక్కడ అసైన్ స్క్రిప్ట్. సో ఏదైతే మనకి మ్యాక్రో నేమ్ ఇచ్చామో, ఓకే, స్క్రిప్టింగ్కి నేమ్ ఇచ్చామో ఆ నేమ్ని ఇక్కడ అసైన్ చేయండి. అసైన్ చేసాం. సో ఇప్పుడు కనుక మనం బటన్ క్లిక్ కనుక చేసినట్లయితే మనకి ఈ మ్యాక్రో అనేది రన్ అవుతుంది చూడండి. సో నేను ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారా స్క్రిప్ట్ అనేది రన్నింగ్ అయ్యింది, కాపీ పేస్ట్, అదేవిధంగా కండిషనల్ ఫార్మాటింగ్ కూడా అప్లై అయింది. సో ఈ విధంగా మనం గూగుల్ షీట్స్లో మనం మ్యాక్రోస్ని రికార్డ్ మ్యాక్రో ఆప్షన్ని యూజ్ చేసుకుని మనం మ్యాక్రోస్ని రన్ చేయొచ్చు. అదేవిధంగా ఇప్పుడు చేసిన మ్యాక్రో ఒక స్క్రిప్టింగ్ని కనుక మీరు చూడాలి అనుకున్నట్లు అయితే ఇక్కడ మ్యాక్రోస్లోనే మనకి మేనేజ్ మ్యాక్రోస్ అని ఉంది. సో ఇక్కడ మేనేజ్ మ్యాక్రోస్, ఓకే, ఎడిట్ స్క్రిప్ట్. ఓకే, సో మై మ్యాక్రో మనం ఏదైతే స్క్రిప్టింగ్, ఇది మై మ్యాక్రో ప్రీవియస్ది. ఓకే, సో ఇప్పుడు రికార్డ్ మ్యాక్రోది కనుక చూసుకున్నట్లయితే ఇది రికార్డ్ మ్యాక్రోకి సంబంధించిన స్క్రిప్టింగ్ మొత్తం ఇక్కడ మనకు ఉంది. సో సేమ్ స్టెప్స్ ఏవేమైతే స్టెప్స్ ఉన్నాయో ఆ స్టెప్స్ అన్నిటికీ కూడా మనకి ఒక కరస్పాండింగ్ స్క్రిప్ట్ అనేది జనరేట్ అవుతుంది. సో మనం ఎక్సెల్ విబిఏలో కనుక చూసుకున్నట్లయితే మనకి స్క్రిప్టింగ్ వచ్చి డాట్ నెట్ స్క్రిప్టింగ్, విజువల్ బేసిక్ స్క్రిప్టింగ్. సో గూగుల్ అనేది మోస్ట్లీ జావా బేస్డ్ స్క్రిప్టింగ్ అని అంటారు. సో జావా ప్రోగ్రామింగ్ మీద ఎవరికైతే మంచి గ్రిప్ ఉందో వాళ్ళకి ఈ స్క్రిప్టింగ్ అనేది అతి సునాయాసంగా అర్థమవుతుంది. సో మామూలు యూజర్లకు కూడా ఈ స్క్రిప్టింగ్ అనేది మనకి అర్థమవుతుంది, కాకపోతే సింటాక్స్ అనేది విబిఈతో పోల్చుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కానీ కీవర్డ్స్ కానీ ఇక్కడ చూసారా కాపీ పేస్ట్ కానీ ఈ ఫంక్షన్స్ అన్నీ సిమిలర్గానే ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ గూగుల్ షీట్స్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను. సో టెక్నాలజీ అనేది వెరీ ఫాస్ట్గా చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇంతకుముందు మనం ఒక 5 ఇయర్స్ వరకు కనుక చూసుకున్నట్లయితే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది 10 ఇయర్స్, లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఒక పీక్ లెవెల్లో ఉంది, ప్రతి ఆఫీస్లో యూజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు గూగుల్ షీట్స్ మరియు గూగుల్ బిజినెస్ సూట్స్ యూజ్ చేస్తున్నారు. సో మనం కూడా టెక్నాలజీతో పాటు అప్డేట్ అవ్వాలి, కాబట్టి మీరందరూ కూడా గూగుల్ షీట్స్ నేర్చుకుని మీ ఒక డే టు డే లైఫ్లో టెక్నాలజీని హ్యాండీ చేసుకుంటారని ఆశిస్తున్నాను.